ఎల్బీ నగర్ లో బాధితురాలిని దృష్టి మళ్ళించి దొంగతనానికి పాల్పడిన కేసును చేతనపూరి పోలీసులు ఛేదించారు. క్రైమ్ టీమ్ సహాయంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిందితుల్లో వెంకటేష్ అనే నిందితుడిని తమిళనాడులోని అతని గ్రామంలో అరెస్ట్ చేశామని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఇక నిందితుడి వద్ద నుండి 30 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నామన్నారు. వెంకటేష్ కు అంతరాష్ట్ర క్రిమినల్ గ్యాంగ్ తో పరిచయాలు కలిగి ఉన్నాయని సమాచారం. అయితే ఐదుగురు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేయగా ఇక అందులో ఒకరు పరారయ్యారని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. లిమిట్స్ లో 4th మార్చ్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు రిపోర్ట్ అవడం జరిగింది. ఇది డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ క్రై షోరూమ్ దగ్గర వాళ్ళు షాపింగ్ చేస్తా ఉంటే డ్రైవర్ బండిలో కొంచెం గోల్డ్ పెట్టి డ్రైవర్ కూడా ఉండే. సో డ్రైవర్ మీ అటెన్షన్ కొన్ని డబ్బుల కింద పడేసేసి డబ్బులు పడ్డాయని అతను ఒంగి తీసుకునే లోపల అటెన్షన్ డైవర్ట్ చేసి కార్లో ఉన్న బ్యాగ్ని దొంగతనం చేయడం జరిగింది. సో దీనిలో మనకి కంప్లైంట్ రావడము అండ్ సబ్సిక్వెంట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాక తెలిసింది ఏంటంటే ఇంచుమించుగా అబౌట్ 49 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండినాయి బ్యాగ్లో అండ్ పోవడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ ట్రై దగ్గర ఉన్న సిసి కెమెరాస్ అవన్నీ చెక్ చేయగా మనకి అటెన్షన్ డైవర్షన్ అని తెలిసింది. అండ్ ఆ గ్యాంగ్ సబ్సిక్వెంట్గా కామన్లీ నోన్ యాజ్ అంటే కలిక్కుడి పంచాయత్ గ్యాంగ్ అంటారు. అండ్ మన కామన్ లాంగ్వేజ్లో పోలీస్ సర్కిల్స్లో అది రామ్